నా సార్ 100,000 రూపాయలు అద్దె దొబ్బుతున్నారు, దానికి తాకారు, దాన్నే దాని జోలికి వెళ్ళారా? వెళ్ళాలా? యువతలోడ బిల్డింగ్ కట్టేవాడు 10 అడుగులు ఆక్రమించుకున్నాడు కదా, కనిపిస్తుంది కదా, ఉందా లేదా? కొత్తగా అపార్ట్మెంట్ కట్టే దాంట్లో ఎక్రోచ్మెంట్ ఉందా లేదా? కొలతేస్తాం ఉంటే 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 12 అడుగులు అన్నాడు, వాడు ఉంది 5 అడుగులు వీళ్ళు, ఆడ 7 అడుగులు అడ్డుపోయినట్టు. ఆ ఇంటి నుంచి 12 అడుగులు ఉందని చెప్పారు, ఆ ఇల్లు ఉంది 5 అడుగులు, బరువు 7 అడుగులు కాకి ఎత్తుకెళ్ళిందా? ఆ 7 అడుగులు దాంట్లో నాకు ఉంటుందా? ఏమా మరీ లెక్క, వాడు ఉంది 5 అడుగులు కొమ్మ. ఏమో ఎప్పుడులే, ఈడు మాత్రం కాలువలు ఆక్రమించు, ఈయన మాత్రం కాలువలు ఆక్రమించుకుని హాస్పిటల్ కట్టుకుంటాడు, అవి అడగకూడదు ఎవరు. రైట్ యాంగిల్లో కాలువ తిప్పుతాడు, ఏంది బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలువ మాత్రం నా సార్ కాపుతాడు, ఆయన కాలేజ్ అడ్డంగా కాలేజ్ కింద పోతాడు, ఆయన అడగకూడదు. ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కాలువ కింద ఉంది, దాని ఎవరు అడగకూడదు. దాని మాత్రం ఈయన మాత్రం ఇంకొకరు కాలువ మీద కట్టుకోవడం 40 సంవత్సరాల నుంచి నేను ఉంచను, నేను పీకుతాను. నిజాయితీ ఉన్నవాడు తనని తాను నిరూపించుకుని నన్ను బదులు కొట్టిన ఎస్ నేను నిరూపించుకుని తప్పించి ముందుకు రావాలి. ఏ రోజున ప్రజల్లో జరిగి ప్రజలు ఏదైనా చూసుకుని ఉంటే బాగుంటున్నా సారంగా, ఏది లేకపోయా మన ఆయనకి. ఆఖరికి నా సార్ పేదవాళ్ళ మీద కూడా వ్యాపారం చేస్తుండే 2 లక్షల రూపాయలు, హౌసింగ్ వాళ్ళకైతే బాధ్యత ఎంత ఉంది ఎంత దొబ్బుతున్నారు అనేది, కనీసం ఇక్కడ బిల్డర్లు ఇక్కడ కూలర్ల కన్నా వచ్చేది, ఎవడో నాతో తీసుకొచ్చి పని చేసుకుంటున్నారు. ఆడ ఏడగడుగు పోయా అన్ని పోయా సార్, పని చేద్దాం సార్. ఇక్కడేమో మీరు ఎన్నో ఇల్లు ఇచ్చారని చెప్తున్నారు, 30 ముప్పై ఆడకపోతే సగం మంది మాయి మాయి అని చెప్పి తాళాలు వేసారు. తాళాలు వేసుకుంటే నా ఫోన్ వచ్చి ఫోన్ చేశారు. మేము అడిగేది అండి 81 ఇళ్ళకి సంబంధించి 81 ఇళ్ళు ఉన్నాయండి, చేస్తే మొత్తం చేయాలి కదా, 4 కొట్టి మళ్ళీ పొరం రోడ్లు పెట్టలేము కదా. 81 ఇళ్ళు మీరు తీసి వాళ్ళ పేరు మీద నీట్ గా చేసి వాళ్ళ కాగితం వెళ్ళిస్తారు కదా, ఆ కాగితం ఇచ్చి ఏ ప్రాబ్లం ఆ లిస్టు మాకు పోలీస్ వాళ్ళకి ఏ స్టేషన్కి సంబంధం ఆ స్టేషన్కి ఇచ్చి ఈ దాంట్లో వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి ఎవాక్యుయేషన్ ఇస్తే రేపు ఏమైనా కూడా మేమే బాధ్యులు అని చెప్పి ఒక రిపోర్ట్ చేసి 81 ఇళ్ళు చేసిస్తే రెడీ కొన్నాను. 6 ఇళ్ళు ఏంది ఈ రోజు విడిగా చేయలే, 50 ఇళ్ళు అంటున్నాను, కొర 30 మంది యాడికి పోవాలా? 50 యాడికి పోవాలా? అయ్యి 81 ఈరోజు అన్న, 81 ఎంతసేపు ఫైల్ చేయాలి మీరు, ఎన్ని రోజులు చేయాలా? 1 వీక్లో చేయొచ్చు కదా, 1 వీక్ ఎక్కడెక్కడ ఉందో నీట్ గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రెడీ టు జాయిన్ అంటే స్లాబ్ పోయి మంటలు లేకపోయి వాళ్ళు ఆడిపోయి ఇంకా 50 వేలు కట్టుకొని అదే సార్, అవన్నీ ఇబ్బంది లేకుండా 81 ఇళ్ళు అలాగే నీట్ గా చేయండి. 81 ఇళ్ళు నీట్ గా చేసి వాళ్ళ పేరు మీద ఎవరైతే ఇక్కడ 81 ఇళ్ళు లిస్ట్ ఉందో 81 ఇళ్ళు లిస్ట్ చేసేసి వాళ్ళ ఫోటో అటాచ్ చేసి వాళ్ళకి ఒక లిస్ట్ ఒక కాపీ ఇచ్చేసాను. హౌసింగ్ అందరూ ఉన్నారు కదా, ఎంఆర్ఓ ఉన్నారు, డిఈ ఉన్నారు, కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే కరెక్ట్గా వారం అవుతుంది. అయిన తర్వాత ఒక కాపీ వాళ్ళకి ఒక కాపీ మీరు పెట్టుకోండి. రేపు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఎవరైనా తనినా కనీసం పోలీసుల దగ్గరగా మీరు వచ్చినా కూడా లేదు, ఇది వీళ్ళది అని నిర్ధారించేదానికి కూడా ఇది ఉంటుంది. అది ఎన్ని రోజులు? 1 వీక్ పడుతుంది. 6 నెలల నుంచి గమ్ముగా ఉంటారు, 6 నెలల నుంచి ఏదో సాంగ్ చెప్పినట్టు కరెక్ట్గా వర్షం వచ్చే ఎండాకాలం అంతా సిల్ తీరు అనమాట. 20,000 మంది ఉన్నారు మాకు మాకు చెప్పింది ఏంటంటే 30 మంది 31 మంది సాలిడ్ గా ఎలర్ట్ ఉంటుంది. చేసే పని నేను చెప్పేది లేరు సార్, కానీ వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నారు కదా అంటారు. రేపు వాళ్ళు ఉద్దేశం సార్ వాళ్ళు వస్తున్నారు, అలా కాకుండా వాళ్ళకి క్లారిటీగా డాక్యుమెంట్ రాబారండి. రేపు వాళ్ళు స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా, రేపు వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే సివిల్ మ్యాటర్, ఎందుకంటే ఏ పోలీసు వాళ్ళు ఈ రోజు ఉంటారు ఆ స్టేషన్ సంబంధించి, వాళ్ళు బాధ్యత వహిస్తారు కదా అంట. ఏదైనా కూడా కాగితం ఆధారం కదా, ఒక కాగితం వాళ్ళైనా చూపించేదానికి ఒక కాగితం ఆధారం కదా. 81 ఇళ్ళు సార్ రెడీ చేయండి. అలాగే సార్ ఈ 31 మందికి అలాట్మెంట్ సార్, 31 మంది కొరవలను లేపాలి కదా, వాళ్ళు రోడ్లో ఉండలేరు కదా, ఇబ్బంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెడతాం సార్. అక్కడ ఒకటి వారం రోజులు టైం ఆయన అడిగాడు, 81 మంది పెద్ద కష్టం కాదు, 10 మందిని తీసుకెళ్తాం, 20 మంది ఆల్టర్నేట్ ఈ రోజు చేస్తానండి. ఎవరు 81 మంది నేను చెప్పేది సార్, ఒకటి 10 మందిని తీసుకెళ్ళి 20 మంది ఎందుకు, 81 మందిని చూపించి 81 మంది లేచి వెళ్ళిపోతారు కదా అంట. 20 మందిని చూపిస్తాం, ఈ 10 ఇల్లు కొడతాం, 20 మందిని చూపిస్తాం, ఈ 4 ఇల్లు కొడతాం, ఎందుకు వారం రోజులు టైం అడిగారు కదా, 81 ఇల్లు అలాగే చూపండి, ఇబ్బంది లేకుండా ఇష్టం అండి. ఇప్పుడు ఇవన్నీ లేవు కదా, ఎన్ని పని లేదు కదా.
నేను చెప్పేది అవునా కదా సార్? ఏం సార్ నేను చెప్పింది వాడవాలి కదా. వన్ వీక్ లోపల 81 హౌసెస్ చూపిస్తా ఉన్నారు, చూపించండి ఆ లిస్ట్ ఇచ్చేసేయండి, అర్థం అయిపోతుంది కదా. ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కాన్స్పరసీ ఎందుకు అంట, సంథింగ్ ఎందుకు హైడ్ చేసుకోవాలా? ఏది చేసినా కూడా నేరుగా సిస్టమేటిక్ ఇబ్బంది లేకుండా చేయండి. సురేష్ గారు లిస్ట్ ఇస్తా, పగలు కొట్టే పని అయితే పగలు కొట్టండి. ఏమంటారా, 3 రోజులు మీకే చెప్పా, నారా వారి బొమ్మ అని చెప్పి నటి రోడ్లు ఆక్రమణ చేసుకుని ఒక ఐలాండ్ కట్టారు బాలాజీ దగ్గర మెయిన్ రోడ్ ట్రాఫిక్ లో, దాన్ని పగలు కొట్టండి. దమ్ముంటే కడుపు పూటి కష్టపడే వాళ్ళు ఇల్లు కాదు, దాన్ని పగలు కొట్టండి. రోడ్డు అడ్డంగా ఉంది కానీ నేను బాలాజీ నగర్ లో ఉందా ధైర్యమా? జయం ఆదోడైతే అలుసు, ధనవంతుడైతే నో. ఏమంటే సాయంకాలం ఏమిస్తాడో తెలియదు, వాడు ఎవరికి ఇస్తాడో తెలియదు, వాడికి ఎవరికి ఇస్తాడో తెలియదు. వాడు 500 కోట కట్టుకున్నా కూడా వాడిని తాకం. నడి రోడ్లు కట్టుకున్నాడు బాలాజీ నగర్ లో మీకు కనిపించలా? నారావారి విగ్రహం కనిపిస్తుంది కదా, ఏరియా పార్క్ కట్టారు రోడ్లు ఆక్రమించి సార్, దాన్ని బాగుపెట్టండి. దానికి వస్తారు పాప మా పోలీసు వాళ్ళు, నారావారి పాప సారు కనిపిస్తుంది ఉంటుంది ప్యూటౌన్ లో సిస్టమ్ లో ఉన్నారు సారు. ఏ సార్ నారావారి బొమ్మని, అది ఇంకా అడ్డు రోడ్డు, దాన్ని బాగుపెట్టండి. అదే రోడ్లు నా సౌరంగా తెలుగుదేశం వాళ్ళు ఆక్రమించుకొని ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొట్టుకున్నారు, ఆ కంప్లైంట్ కూడా మీకు ఇచ్చా. తాకలా సార్ 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 అని వదిలేశారు. తర్వాత ఇటు వచ్చి ఒక వాటర్ ప్లాన్ పెట్టుకున్నారు, నడి రోడ్లు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతున్నారు. కొత్త కన్స్ట్రక్షన్ అది కూడా చెప్పాను మీకు సార్ 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 అన్నారు. ఏం మాట్లాడలేదు, మీ ఇబ్బందులు మీకు ఉన్నాయని అవునా కదా. కమర్షియల్ వీళ్ళన్న ఇల్లు ఉన్నారు, అవి నడి రోడ్ల కమర్షియల్ వ్యాపారాలు చేసుకుంటారు, కమిషన్ తీసుకుంటారు, అది కట్టించిన దానికి వాటికి డబ్బులు మంది. డాక్యుమెంట్ అన్ని రెడీ చేసేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరికీ ఒక లిస్ట్ ఇచ్చేసి ఆల్టర్నేటివ్ గా ఇచ్చి కలెక్టర్ గారు ఈ రోజు లోపల ఎట్ అవుతుంది సార్? ఏదైనా పగకుంటే శాంక్షన్ అయితే అయిపోయింది కదా, అయిపోయింది సార్. కానీ వాళ్ళకి కూడా ఒక్కొక్కరి పేరు వాళ్ళు రాసి వాళ్ళ ఫోటో తీయాలి కదా, ఆడ కూడా వెళ్ళాలా, ఆడ వెళ్ళి నీట్ గా వాళ్ళకి కూడా చూపించాలా, ఎన్ని చేయాలి కదా. ఒక గంట లోపల 2 గంటలు ఇదే పగకుంటే వెళ్ళిపోయేదా సార్? దానికి ఐ విట్నెస్ సార్. దానికి ఐ విట్నెస్ వాళ్ళు ఏమంటారు, లాస్ట్ టైం కూడా అదే కదా, ఇల్లు చూపించి వెళ్ళిపోయి రెడీగా ఉన్నాం, పోగానే మీరు చూపించిన ఇంట్లో సాయంత్రం వేరే వాడు వచ్చి కొట్ట తాగేసి వచ్చి వాడు ఎవడు నా ఇంట్లో వచ్చి అని చెప్పి మనం నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు అలీపూర్ లో ఇచ్చి వెళ్ళిపోయారు రెడీ ఉన్నారు సార్. మన అలీపూర్ లో స్థలం సార్, అలీపూర్ లో ఇచ్చి వెళ్ళిపోదాం రెడీగా ఉన్నారు వాళ్ళు. లేదు వెంకటేశ్వర లో ఉన్నప్పుడు మన పండగకి ఇస్తామని చెప్తాం ఇల్లు అన్ని కలిపి 54 లెక్క ప్రకారం 54 యాక్చువల్ ఉంది 81. రేపు పండగ పోతే 81 ఇల్లు ఇచ్చినా వెళ్ళిపోతారు, ఇన్ని రోజులు ఆగాం వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు కదా సార్. లేదు మా నారాయణ గారు కాలేజ్ కట్టుకోవాలంటే బాబు ప్రెషర్ ఎక్కువైపోయింది, వెనక సైడ్ లో డెవలప్మెంట్ తీసుకున్నాడు, అకాడమిక్ ఇయర్ వచ్చేస్తుంది, లేపాల తొందరగా వెళ్ళిపోతానికి 81 సార్. 1 వీక్ లోపల కలెక్టర్ దగ్గర తీసుకుని నీట్ గా చేసి వాళ్ళ ఒక్కొక్క డాక్యుమెంట్ వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇచ్చి ఒక కాపీ పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చేస్తే ఒక కాపీ కార్పొరేషన్ కి, ఒక కాపీ పోలీస్ స్టేషన్ కి, ఒక కాపీ వాళ్ళకి, ఒక కాపీ మీకు, ఎవరెవరు ఉంటారో నీళ్ళు. ఎందుకంటే క్లారిటీ, రేపు వాళ్ళు పోయినా కూడా పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి లిస్ట్ ఓపెన్ చేస్తే ఇది వీళ్ళది అని చెప్పేది అట్లా ఉండాలి కదా, వాళ్ళు కూడా ఒకటి ఇచ్చేసి పెట్టుకుంటారు కదా. ఏం సార్ ఆయన ఎందుకు పాపం గంట లోపల అయిపోయా, ఏమంత కొంపలు అంటుకోపోయి రాత్రి ఉన్నావు? పారుదలకు అడ్డం ఉంటే వీళ్ళకి కాలువ కింద వర్షం వస్తుంది, పారుదలకు అడ్డం ఏం లేపరేట్, కాలువ గట్టు మీద ఉండేది ట్రాఫిక్ ఇబ్బంది. ఇంకో విషయం చెప్తా, వీళ్ళు ఇన్ని మాట్లాడతారు.